అంటేనే పదవుల కోసం కొట్లాడుకునే పార్టీ అందులో సీట్ల పంచాయతీలే ఎక్కువ ఎప్పుడు ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా సీఎం పీఠం నాదంటే నాది అంటూ ఆ పార్టీ నేతలు పెట్టే రచ్చ అందరికీ ఎరికే మొన్నటికి మొన్న కర్ణాటకలో జరిగింది అదే తంతు మరి మరో ఐదు నెలల్లో ఎన్నికలు ఎదుర్కోబోతున్న తెలంగాణలో ఏం జరగబోతుంది ఇక్కడ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి లో చాలా మంది పేర్లు ఉన్నా కొత్తగా ఒక మహిళా నాయకురాలి పేరు తెరపైకి వచ్చింది స్వయంగా రేవంత్ రెడ్డి ఆమె పేరును ప్రస్తావించారు హఠాత్తుగా సీఎం వచ్చిన ఆ నాయకురాలు ఎవరు ఉన్నట్టుండి ఆమె పేరును ఎందుకు ముందు పెట్టారు ఆ డీటెయిల్స్ అన్ని న్యూస్ మేకర్ లో చూద్దాం నమస్తే నేను గోవర్ధన వెల్కమ్ టు న్యూస్ మేకర్ సీతక్క అలియాస్ ధనసరి అనుసూయ తెలుగు రాష్ట్రాల్లో పడిచేమక్కర్లేని పేరు మాజీ మావోయిస్టు సాయుధ పోరాటాల కంటే ప్రజల్లో ఉండి పోరాటమే మేలని గుర్తించిన నాయకురాలు తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థుల లిస్టులో ఈమె పేరు చేరిపోయింది ఏమో సీతక్క సీఎం కావచ్చేమో అంటూ హింటి వదిలారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పు రాసుకున్నాక పొగ రాకుండా ఉంటుందా సీతక్కే నెక్స్ట్ సీఎం అభ్యర్థి అంటూ టీ కాంగ్రెస్తో పాటు రాష్ట్రంలోనూ చర్చ మొదలైపోయింది పీపుల్స్ మార్చ్ పాదయాత్ర విజయవంతం కావడంతో భట్టి విక్రమార్కే కాంగ్రెస్ సీఎం అభ్యర్థి అంటూ ప్రచారం జరిగింది ఇప్పుడు ఉన్నట్టుండి సీతక్క పేర్ను కూడా యాడ్ చేశారు రేవంత్ రెడ్డి తానా సభల కోసం అమెరికా వెళ్లిన రేవంత్ రెడ్డిని సీఎం అభ్యర్థిపై ప్రశ్నించారు అక్కడి ఎన్నరేలు తెలంగాణలో పద్దెనిమిది శాతం ఉన్న ఎస్సీల నుంచి భట్టి విక్రమార్క్ను సీఎం అభ్యర్థిగా ఫోకస్ చేస్తే పన్నెండు శాతం ఉన్న ఎస్టీల నుంచి సీతక్కను డిప్యూటీ సీఎంగా ఫోకస్ చేస్తారా అని క్వశ్చన్ చేశారు దీనికి సమాధానంగా సందర్భం వస్తే సీతక్కను ముఖ్యమంత్రినే చేయవచ్చని చెప్పారు రేవంత్ రెడ్డి ఆయన ఏ ఉద్దేశంతో అలా అన్నారో కానీ ఇక్కడ మాత్రం సీతక్క సీఎం అభ్యర్థి అంటూ చర్చలు పెట్టేశారు సీతక్కకు గిరిజనుల్లోనే కాదు యువతలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది నిరాడంబరంగా ఉంటారు ఆమె ఎక్కువగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వరదలు ముంచెత్తినా గిరిజనులకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ముందుకొస్తారు కొండ కోనల్లో ఉండే గిరిజనులకు ఆహార పదార్థాలు అందించేందుకు ఎంత దూరమైనా వెళతారు ఎంత కష్టమైనా పడతారు అందుకే పార్టీలకు అతీతంగా సీతక్కపై సానుకూల వైఖరి ఉంది సీతక్క జీవితం మహిళలకు అనగారిన వర్గాలకు స్ఫూర్తిదాయకం ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్కు దళిత ఓటు బ్యాంకు ఉంది గత ఎన్నికల్లోనూ గిరిజనులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిలే గెలిచారు దీంతో గిరిజనులను ఆకట్టుకోవాలని అటు బీజేపీ బీఆర్ఎస్ పావులు కదుపుతున్నారు పోడు భూముల పట్టాలు పంచి వాటికి రైతు బంధు ఇచ్చి గిరిజనులను తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తోంది బీఆర్ఎస్ ఈ క్రమంలో ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి సీతక్క పేరును తెరపైకి తెచ్చినట్టు కూడా కొందరు భావిస్తున్నారు సీతక్క ముఖ్యమంత్రి అనడం ద్వారా గిరిజనలో కాంగ్రెస్ స్థానం పదిలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు ఏది ఏమైనా తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నిజంగా సీతక్క సీఎం అయ్యే అవకాశం ఉంటే మాత్రం అది చరిత్రే తెలంగాణలో ఆ పదవి చేపట్టబోయే తొలి మహిళగానే కాదు తొలి గిరిజన నాయకురాలిగా ఆమె చరిత్రలో నిలిచిపోతారు అంతేకాదు ఒకప్పుడు తుపాకీ పట్టిన మాజీ మావోయిస్టు రాజ్యాధికారాన్ని చేపట్టడం కూడా రికార్డే వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి